వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని అఖండ మెజారిటీతో గెలిపించుకునేందుకు న్యాయవాదులు సిద్ధం కావాలని వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరులోని సాయి కన్వెన్షన్ హాల్లో న్యాయవాదుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాన్ని అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. నూతన న్యాయవాదులకు ప్రోత్సాహకాలు, ప్రమాదవశాత్తు ఎవరన్నా మరణిస్తే వారి కుటుంబానికి చేదోడుగా నిలిచేలా సీఎం అనేక పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి న్యాయ సంబంధిత అంశాల్లో న్యాయవాదులు సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైసీపీ లీగల్ జోనల్ ఇన్ఛార్జ్ లోకేశ్వర్ రెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు సూర్యప్రతాప్, రవీంద్రనాథ్ రెడ్డి, సుగుణశేఖర్ రెడ్డి, హిమబిందు, చంద్రశేఖర్, కన్నన్, ఇందు న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రతిపక్షాల దురాగతాలను ఎండగట్టడానికి ముఖ్యంగా ఈ సభ ఉద్దేశించబడింది. ఈ సభలో తద్వితంగా గత చంద్రబాబు పాలనలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఇవన్నీ ప్రజలను ఎట్లా చైతన్యవంతం చేయాలా, రాబోయే ఎన్నికల్లో అనాయుధిగా పొత్తులు పెట్టుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడును ఓడించడానికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు సైనికులుగా పనిచేయాలని ప్రధానంగా ఇక్కడ ఉద్దేశం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వాలకు భిన్నంగా సంక్షేమ ప్రభుత్వంలో ఈ న్యాయవాదుల సంక్షేమ ప్రభుత్వం, అదేవిధంగా ప్రజా సంక్షేమ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ద్వారా న్యాయవాదులకు కూడా లానేస్తాం కానీ, లేకపోతే చనిపోయిన కుటుంబాలకు 4 లక్షల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ కానివ్వండి, తర్వాత 100 కోట్ల రూపాయలు వెల్ఫేర్ ఫండ్ ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా ఇంకా అనేకమైన సంస్కరణలు ఈ న్యాయవాద దీంట్లో తీసుకొని రావడం. ఈరోజు చిత్తూరు జిల్లాలో జరుగుతున్నటువంటి న్యాయవాదుల వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సమావేశానికి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ లీగల్ సెల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, 2024లో జరగబోయేటువంటి ఎన్నికలకు అడ్వకేట్స్ సన్నిహితం చేయడానికి ఏ విధంగా నామినేషన్స్ ఫిల్అప్ చేయాలి, ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి, పార్టీ సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి జనాల నుండి మనం ఏ విధంగా ఓటును రాబట్టుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు చర్చగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము లీగల్ సెల్ పరిస్థితులకు, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి ప్రీతిమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలతో మరొకసారి ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ రోజంతా మేమందరూ కార్యోన్ముఖులు కావాలనే ఉద్దేశంతో దాంట్లో భాగంగా ఈరోజు మేము ప్రధానంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పరచుకున్నాము. ఈ సమావేశంలో మేమందరూ కలిసికట్టుగా మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పేదల అభ్యున్నతికి, అనేక వర్గాల అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషిని ఈరోజు మేమంతా అభినందిస్తూ, అదేవిధంగా వారి వెన్నంటి ఉంటూ మేము ఇంకా మరొకసారి ఆయన ఇంకా గెలిపించుకోవాలని, అదేవిధంగా మరొక 29లో కానీ 34లో కూడా ఆయనే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని దృఢ నిశ్చయంతో ఈరోజు మేము ఈరోజు సమావేశం ఏర్పరచుకున్నాము. ఈ రకంగానే మేము ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం.